ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బఠానీలు అనేవి పూర్వం రోజుల్లో ఏ చిరుతిళ్ళు దొరకని రోజుల్లో కాలక్షేపానికి బఠానీలు వేపిన వాటిని తినేవారు. ఈ రోజుల్లో వేపుడు బఠానీలు కాలక్షేపానికి తినేవారు అసలు ఎక్కడ కనపడనే కనపడరు. పల్లెటూళ్ళల్లో కూడా బఠానీలు పోయాయి. ఎందుకు అంటే ఇతర ఆహారాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, బేకరీ ఫుడ్స్, స్వీట్స్, హాట్స్ ఇన్ని మార్కెట్లో నిత్యం అందుబాటులో ఉంటున్నాయి కదా. అందుకని ఇలాంటి సాంప్రదాయబద్ధంగా వచ్చే కాలక్షేపానికి ఎండు బఠానీలు అనేది అడ్రస్ లేకుండా పోయాయి. బఠానీలను అందరూ కొనుంచుకుని వంటల్లో ఎక్కువ వాడుతుంటారు, వాటిని నానపెట్టేస్తారు. ఇప్పుడు మనం రాజమా గింజలు, ఇంకేదైనా చిక్కుడు గింజలు, కొన్ని ఎట్లా శనగలు ఎట్లా నానపెట్టుకుంటాం కూరలు వేసుకునేటప్పుడు, పూరీ కూరల్లోకి, కొన్ని రకాల మసాలా కూరల్లోకి కూడా బఠానీల్ని నానపెట్టేసేసి ఎండిన వాటిని కుక్కర్లో ఉడకపెట్టేసి కూరల్లో వేసి శనగలతో పాటు కాంబినేషన్ ఎక్కువ వండుతూ ఉంటారు. ఈ బఠానీల్ని మనం వేపుకిన కాలక్షేపంగా తిన్నా, కూరల్లో వండుకు తిన్నా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజులో కాస్త అపాన వాయువులు ఎక్కువ మొత్తంలో విడుదలవటం అనేది సహజంగా అందరం గమనిస్తూ ఉంటాం. బఠానీలు తింటున్నామంటే బాంబులు వస్తాయని అందరూ అంటూ ఉంటారు. దీనికి రీజన్ ఏమిటంటే ఇందులో ఒలిగోశాకరాయిడ్, అలాగే డైశాకరాయిడ్ ఇవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే కొన్ని న్యూట్రియంట్స్, ముఖ్యంగా లెక్టిన్స్ ఇలాంటివన్నీ బఠానీల్లో ఉండటం వల్ల ఇవి మనం తిన్న తర్వాత ప్రేగుల్లోకి వెళ్ళి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు వీటిని తిని ఫర్మెంట్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ పదార్థాలు బ్యాక్టీరియాతో రియాక్షన్ అయినప్పుడు ఫర్మెంట్ అవుతాయి. సహజంగా అరగటం కూడా స్లోగా అరుగుతాయి. అందుకని ఈలోపు నిలవ ఉండి పూలుస్తాయి, ఫర్మెంట్ అవుతాయి. ఇవి గ్యాసెస్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ చేసిన గ్యాస్ కాస్త హెల్దీగా ఉన్నవారికి దుర్వాసన రాకుండా బయటకు వస్తుంది, గ్యాస్గా వచ్చేస్తుంది. ఎవరికైతే మలబద్ధకం ఉందో, ప్రేగుల్లో మలం బాగా స్టాక్ ఉండి కాస్త నిలవ ఉందో, అలాంటి వారికి లోపల అపరిశుభ్రత ఎక్కువ ఉండటం వల్ల ఈ గ్యాసెస్ అవి కూడా ఇంకా దుర్గంధంతో బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ బఠానీల్ని రోజుకి ఎప్పుడన్నా తిన్నా 50-60 గ్రాములు, 70 గ్రాముల వరకు తింటే అసలు ఇలాంటి ప్రాబ్లం అసలు ఉండదు అని ఉంది. 70-80 గ్రాములు మించి తిన్నప్పుడు మాత్రం ఇలాంటి ఇబ్బందులు, గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం, దుర్వాసన గ్యాస్ రావటం అనేది సహజంగా జరుగుతుందనేది ఉంది. అలాగే కొంతమందికి 50-60 గ్రాములు కాదు కదా, 5-10 గ్రాములు అన్ని బఠానీలు కొంచెం ఒట్టిగా లోపలికి వెళ్ళినా గ్యాస్ వచ్చేస్తుంది అంటారు. అలాంటి వారికి పొట్టలో తేడా ఉండటం వల్ల, ముఖ్యంగా ప్రేగుల్లో దోషాలు ఉండటం వల్ల, డైజెస్టివ్ డిస్టర్బెన్సుల వల్ల వీళ్ళకి గ్యాస్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది. వీళ్ళ డైజెషన్ని సెట్ చేసుకుని మోషన్ బాగా అయ్యేటట్టు చూసుకుంటే బఠానీలు కాస్త వాడినా దోషం రాదు. అందుకని బఠానీలు చాలా మంచి ఆహారాలు, మంచి ప్రోటీన్ ఉంటుంది, డైజెషన్ ఈజీగా అవుతాయి. పచ్చి బఠానీలు బాగా దొరికినప్పుడల్లా వాడండి. ఎండు బఠానీలు బాగా నానపెట్టి ఉడకపెట్టి వాడుకోండి. ప్రేగులు క్లీన్గా ఉంచుకుంటే 50-60 గ్రాములు, 80 గ్రాములు బఠానీలు రోజు వాడినా మీకేమి కాదు. గ్యాస్ వచ్చినా కిందకు పోతుంటే ట్రబుల్ కాదు. ఆ గ్యాస్ పోకుండా ఉన్నా, గ్యాస్ కంపొస్తూ ఉన్నా అప్పుడు మీరు ఆలోచించి మీ ప్రేగుల్ని క్లీన్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.